తెలంగాణలో ఓడిపోయాక ఇతర రాష్ట్రాలు ఆదరిస్తారా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ తెలు మిగిలే రైట్ అండి ఓటమి తర్వాత బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటూ కేటీఆర్ చాలా స్పోర్టివ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే మరింత వేగంగా తిరిగి వస్తాం कांग्रेस पार्टी की अभिनंदनलु अनि चेप्पि सर इक्कड पॉइंट कांग्रेस पार्टी चाला भयपड़िंदी अला भयपड़िनट्टुगा काकुंडा चाला स्पोर्टिवगा वाळ्ळु स्पंदिंचारु वेंटने केसीआर रिजाइन कूडा चेसेशारु सो दीनि रकंगा चूडाली कांग्रेस चाला भयपड़िंदी कदा वेंटने रिजाइन चेयडम अनेदि सहजं कदा मन देश प्रजास्वाम्यंलो रिजाइन चेयकुंडा अला एला उंडरु सो वेंटने रिजाइन चेयडम कूडा वर्चु कादु अदि अदि कंपल्सरी रिजाइन चेयडम इंका मार्गमे लेदु कदा ओडिपोयाक का दाक डेफिनेट के चाल हूंद स्पंदर अंदर अन ले अंत और टेस्ट हूंद स्पंदन अनिवार्य परस्थित टीआरएस कदा इन कांग्रेस गनक याब आरो याबो वे लेदा अरवे करेक्ट वे एमो अब निजमेन टेस्ट इपू इलागो कांग्रेस को अरवे नाग प्लस सीपीएमटे अरवे ईदाई क्लीयर मेजारटी वे इपड़की चेयलेमा చేయమంటే ఒకవేళ బిఆర్ఎస్ గనక 55 ఉండుంటే స్కోప్ ఉండేదేమో కానీ బిఆర్ఎస్ కమ చాలా తక్కువ ఉంది సో 39 ఉంది కదా yes sir 39 సో 39 ఉంది ఇప్పుడు బీజేపీ 8 ఉంది బిఆర్ఎస్ బీజేపీ కలిపినా 47 అవుతుంది ఆడ కాంగ్రెస్ కి 65 అవుతుంది బిఆర్ఎస్ తో బీజేపీ ప్లస్ ఎంఐఎం కలిసే అవకాశం లేదు పోనీ అట్లా కలిపినా 54 అవుతుంది స్టిల్ 11 గ్యాప్ ఉంటుంది అందువల్ల మీకు అరిథమెటిక్ కూడా ఏ రకమైన ఇమిడియట్ మానిపులేషన్ స్కోప్ లేదు ఫ్యూచర్ లో ఏమైనా చేస్తే కాంగ్రెస్ లోనే ముస్లిం పుట్టి అలాంటిది ఏమైనా జరిగితే అప్పుడు తప్ప యాజ్ ఆఫ్ టుడే స్కోప్ లేదాడ ఎందుకంటే మీకు ఓన్లీ బిఆర్ఎస్ తో పోలిస్తే 26 సీట్ల గ్యాప్ ఉంది చాలా హెవీ గ్యాప్ అది బీజేపీని కలుపుకుంటే 39 ప్లస్ 8 47 18 మంది ఎమ్మెల్యేల గ్యాప్ ఉంది పోనీ ఎంఐఎం కూడా కలిస్తే కలవడానికి స్కోప్ లేదు ఎంఐఎం బీజేపీ పోనీ ఒకరు ప్రత్యక్షంగా ఇంకొకరు పరోక్షంగా అనుకున్న 54 అవుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా అనుకున్న ఎంఐఎం గనుక న్యూట్రల్ గా ఉంటే అప్పుడు 7 పోతే 112 ఉంటది 56 అప్పుడు కూడా ఎంత అవుతుంది 39 బిఆర్ఎస్ 8 బీజేపీ 47 అప్పుడు ఎంఐఎం న్యూట్రల్ గా ఉన్న 56 అవుతుంది 57 అవుతుంది మ్యాజిక్ ఫిగర్ సో అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ మళ్ళీ 9 డిఫరెన్స్ ఉంటుంది सो అందువల్ల ఏ రకంగా చూసినా అరిథమెటిక్ ఎనీ మానూవరింగ్ కు మానిపులేషన్ కు స్కోప్ ఇవ్వలేదు అందువల్ల టిఆర్ఎస్ ఏమీ చేయలేదు ఎందుకు చేయలేదు అనేది అప్పుడు ఈ వాస్తవికతను కూడా అర్థం చేసుకోవాలి బట్ స్టిల్ కేటిఆర్ చాలా స్పోర్టివగా తీసుకున్న మాట నిజం హుందాగా రెస్పాండ్ అయిన మాట నిజం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అది పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే శాంతియుత అధికార బదిలీ అనేది భారత ప్రజాస్వామిక ప్రత్యేక లక్షణం అది అమర్త్య సేన్ కూడా డెమోక్రసీ పైన రాసిన ఇండియన్ డెమోక్రసీ పైన రాసిన అనేక పుస్తకాలు చెప్తాడు వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ప్రపంచంలో చాలా దేశాలు జరగదు సో అధికారాన్ని బదిలీ చేయరు మన దగ్గర రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మా ప్రభుత్వాలు ఇదే రకంగా ట్రాన్స్ఫర్ అవుతాయి దట్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ మనం ఎవరైనా ఊహించగలమా నిన్న ఇవాల ఇంకొన్ని గంటల్లో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాజీ మంత్రి కేటిఆర్ మాజీ మంత్రి హరీష్ రావు యు కాంట్ ఈవెన్ ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటిది వీళ్ళని మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏంటి అని సో అందువల్ల ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఉన్నారు సీఎంగా యు కాంట్ ఈవెన్ విజువలైజ్ సమారో సో అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా అంటే ఆ రకమైన ఆశ్చర్యం అందరికి కలుగుతుంది దట్ ఇస్ డెమోక్రసీ ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళే సో అందువల్ల రేవంత్ రెడ్డిని అంతకు ముందు ప్రవంత రెడ్డి అన్నారు ఇప్పుడు ఆయన రాజంత రెడ్డి అయిపోయాడు ఇవాళ పత్రికల్లో కూడా చదివాడు కొండంత రెడ్డి అయ్యాడని సో నువ్వు ఏ పేరు పెట్టినా అల్టిమేట్గా రాజ్యం చేయాలన్నా దించాలన్నా అది ప్రజలే ఫైనల్ నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రజల సామర్థ్యం ప్రజలకుండేటువంటి శక్తి సామర్థ్యాల ముందు ఎంతటి బలవంతుడైనా తలవగ్గాల్సిందే అనే మెసేజ్ డెమోక్రసీలో ఈ ఎలక్షన్స్ ఇచ్చాయి